హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. 450 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కెనరా బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది. కెనరా బ్యాంక్ అనేది ఒక నేషనలైజ్డ్ బ్యాంకు. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు. ఏ రకంగా అయితే ప్రైవేట్ బ్యాంకులు కోర్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ద్వారా రిక్రూట్మెంట్స్ చేపడుతున్నాయో అదేవిధంగా ప్రభుత్వ బ్యాంకులు కూడా కోర్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. పోయిన నెలలో సిండికేట్ బ్యాంక్ నుంచి 500 పీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. పీజీడీబీఎఫ్ అనే కోర్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ద్వారా రిక్రూట్మెంట్ చేపట్టేందుకు ఆ పీఓ పోస్టులకి నోటిఫికేషన్ని సిండికేట్ బ్యాంక్ విడుదల చేసింది. ఇప్పుడు కెనరా బ్యాంక్ కూడా పీజీడీబీఎఫ్ అనే కోర్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ద్వారా 450 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెందినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మొదట పీజీడీబీఎఫ్ అనే కోర్స్ ఉంటుంది. ఆ తర్వాత పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, బ్యాంకింగ్ కెరియర్లో స్థిరపడాలి అనుకునేటువంటి అభ్యర్థులు తప్పకుండా ఈ పోస్టులకు అప్లై చేయండి. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు చూసినట్టయితే మొత్తం 450 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 67 పోస్టులు, ఎస్టీకి 35, ఓబీసీకి 121, జనరల్ కేటగిరీకి 227 పోస్టులు. మొత్తం 450 పోస్టులు అనేవి ఉన్నాయి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఏదైనా విభాగంలో 55% మార్క్స్తో డిగ్రీ పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి అభ్యర్థులందరూ కూడా 60% మార్క్స్తో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ 118 రూపాయల ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి అందరూ కూడా 708 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ద్వారా, గ్రూప్ డిస్కషన్ ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. ఈ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది అంటే రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి, 50 మార్కులు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి, 50 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి, 50 మార్కులు. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి, 50 మార్కులు. మొత్తం 200 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2 అవర్స్ టైం లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్ ఉంటాయి. వీటిలో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి పీజీడీబీఎఫ్ అనే కోర్స్ ఉంటుంది. 1 ఇయర్ పాటు ఈ పీజీడీబీఎఫ్ అనే కోర్స్ ఉంటుంది. మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు, అలాగే ఎన్ఐటిటి ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మంగళూరు క్యాంపస్లో ఈ పీజీడీబీఎఫ్ అనే కోర్స్ ఉంటుంది. 1 ఇయర్ పాటు ఈ కోర్స్ అనేది ఉంటుంది. ఈ కోర్స్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ట్యాక్సెస్, అన్ని రకాల ఎక్స్పెన్సెస్ని కలుపుకొని 4,13,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే ఎన్ఐటిటి ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 3,54,000 రూపాయలు అన్ని ట్యాక్సెస్ కలుపుకొని ఛార్జ్ చేస్తున్నారు. ఈ అమౌంట్ని మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత అమౌంట్ మీ దగ్గర లేనట్టయితే కెనరా బ్యాంక్ లోన్ రూపంలో ఈ అమౌంట్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. పోస్టింగ్స్ వచ్చిన తర్వాత ఇన్స్టాల్మెంట్స్ రూపంలో మీ శాలరీ నుంచి ఈ అమౌంట్ని కట్ చేసుకుంటారు. పోస్టింగ్స్ వచ్చిన తర్వాత ఎలివెన్స్లు, అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకొని 35,000 రూపాయలకు పైగా స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. సో ఈ పీజీడీబీఎఫ్ కోర్స్ అనేది 1 ఇయర్ పాటు ఉంటుంది. ఈ పీజీడీబీఎఫ్ కోర్సు పూర్తి కాగానే పోస్టింగ్స్ అనేవి ప్రొబేషనరీ ఆఫీసర్స్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే 9వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ 31వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ని కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. 4వ తారీఖున ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే అడ్మిట్ కార్డ్స్ని 20వ తారీఖు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇవి కెనరా బ్యాంక్ నుంచి వచ్చినటువంటి 450 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. నెక్స్ట్ వీడియోస్లో సిలబస్ గురించి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. అలాగే అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.